అనేకమైన అబద్ధాలతోని అనేకమైన మోసమాటలతోని ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సిరిసిల్ల ఏమేం జరిగిందో ఇప్పుడే రామారావు చెప్పినాడు. ఇప్పుడు నేను రామారావు గొప్పోడని పొగిడితే నన్ను పొగుడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రామారావు గుణమేందో ఘనమేందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు ఆయన కలిసి పనిచేస్తున్నారు కాబట్టి నేను రామారావును పొగిడే అవసరం లేదు. ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని వచ్చినాయి. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా గొప్ప విద్యా కేంద్రంగా ఒక అకాడమిక్ సెంటర్గా మంచి ప్రాంతంగా నీళ్ళు కూడా పుష్కలంగా వచ్చినాయి కాబట్టి అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాకు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఒకటే ఒకటి మిమ్మల్ని నేను కోరేది, ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలామంది వస్తారు. ఒక మేయర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు, ఆయన సూది కింద పడిపోయింది. దేవుడా దేవుడా రాజన్న స్వామి ఏమిరాడ రాజన్న నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతా అన్నాడు. భార్య ఇంట్లోకి ఎదురుకి వచ్చి బాగానే ఉందా నువ్వు 10 పైసల సూదికి 10 కిలో చక్కెర వంచి పెడతారా అంటే సూది అయితే దొరకంతి చక్కెర పెడదాం దేవుడు ఏం చేస్తాడు అన్నాడు. అట్లుంటుంది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. నేను రైతు సోదరులను హెచ్చరిస్తూ ఉన్నా. నేను కూడా రైతును కాబట్టి రైతు బిడ్డను కాబట్టి 3 సంవత్సరాలు మేధో మదనం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాను. రైతుల భూములు క్షేమంగా ఉండాలి, వాళ్ళ ఆస్తి కింద ఉండాలి. కౌలుకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళ భూమి ఇంకోళ్ళ పరం కావద్దు. ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చినాం. రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళకి ఆ మండలం కేంద్రంలోనే 1.5 గంట లోపల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కళ్ళ ముందు ఉంది. ధరణిలో 1-2 సమస్యలుంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు. కానీ 98% రైతులకు ఇలా జరిగింది ఏంది? ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గొడ్డలు మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది. పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవరు వస్తారు మరిగా? ధరణి బంగాళాఖాతానికి వస్తుంది. మరి ఇప్పుడు ఎవరు వస్తారు అన్నట్టు మళ్ళీ విఆర్ఓలు గిరిధావరులు వీని భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి మళ్ళీ రైతాంగాన్ని కసీర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పడానికా? ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, రైతులందరూ గుర్తుంచుకోవాలి. మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి, ఒకడు విఆర్ఓ, వాని మీద ఇంకోడు గిరిధావరు, దాని మీద డిప్యూటీ తహసీల్దారు, దాని మీద తహసీల్దారు, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, దాని మీద జిల్లా కలెక్టరు, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, దాని మీద సిసిఎల్ఏ రెవెన్యూ మంత్రి. వీళ్ళకి ఎవరికి ఒక్కలకు కోపం వచ్చినా రైతు భూమి ఆగమైపోతుండే, కింది మీద అయిపోతుండే. కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం చేసినాం మేము, ఇలా ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం, మీకే ఇచ్చినాం. ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు. మీ బొటనవేలి ముద్ర లేకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా ఇవాళ గిరిధావరకు కానీ ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ జిల్లా కలెక్టర్కి కానీ రెవెన్యూ మంత్రికి కానీ చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారం లేకుండా చేసినాం. కేవలం నీకే అధికారం ఇచ్చినాం. రైతు సోదరులారా, మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీ భూమి మీద హక్కులు మారానంటే మీ బొటనవేలి ముద్రతోనే మీ బయోమెట్రిక్తోనే మారుతుంది. మరి ప్రభుత్వం మీకు దగ్గరపరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది, దాన్ని తీసేస్తానని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్లోనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు. ఇలా ధరలు లేకపోతే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి. తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి? 00 రూపాయలకు పోయినాయి. గతంలో 1000 రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా 20-30 లక్షల లోపల తెలంగాణ ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ బార్డర్లో కూడా 25 లక్షల లోపల భూమి లేదు. ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలైపోతుండే, ఎంత అమానుషం జరుగుతుండే. ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి. లేనిపోని పంచాయతీలు లేవు. కాబట్టి అది ఉండన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది.
మళ్ళీ కథ మొదటికొస్తుంది. కైలాసం ఆటలు పెదప మింగినట్టు అవుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ అయింది కేవలం 9.5 ఏళ్లలో, జస్ట్ 9.5 ఇయర్స్లో పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్, పర్ క్యాపిటా పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్, 100% ఇండ్లల్లో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్. ఎన్ని గోసలు తప్పించుకున్నాం, కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపులన్నది కక్కేసిండు, వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంటు చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు అంటుండు, వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్ కరెంట్ 24 గంటలున్నా 3 గంటలున్నా 24 గంటలున్నా 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటారు, ఒకసారి కెమెరాలు ఆడ దింపురా బాబు కెమెరాలు, ప్రజలు ఏమంటుందో తెలియని. ఈ విధంగా ఎక్కడ అడిగినా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం, 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు, వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే. ఇటు మగ్గాలు బంద్ అవుతుండే, అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే, రాత్రి పోయి తెల్లందాకా పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే, ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇలా మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంటు ఉంది. అంటే ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల, ఖచ్చితంగా నా రైతుల కట్ట రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీకు 30,000 రూపాయలు కట్ చేస్తాం బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే అంటే నీ 30,000 తీసుకొని మలిచి పెట్టుకో నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు మనం పెట్టలే. ఇవన్నీ కూడా సత్యాలు, ఎలక్షన్లు ఎప్పుడొచ్చి ఏదో అవాకులు చెవాకులు చెప్పడం కాదు. ఈ విధంగా ఒక నిబద్ధతతోని రైతాంగం బాగుపడాలి, పల్లెలు చల్లగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరిని కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మాట, హిందువులు ముస్లింలని పంచాయతీలు పెట్టే దుర్మార్గులు కూడా ఉన్నారు, కానీ మన రాష్ట్రం అటువంటిది కాదు, అన్నదమ్ముల్లాగా ఉన్నాం, కలిసి ఉన్నాం, 100 సంవత్సరాలు సహజీవనం చేసినాం. మొన్నకు మొన్న గణేష్ నిమజ్జనం మిలాదున్ నబీ 2 పండగలు వస్తే మన తెలంగాణ ముస్లిం పెద్దలు 2 ఒకటే రోజు బాగుండదు, గడబలయ్యే అవకాశం ఉంటుందని మిలాదున్ నబీ వేరే రోజున పెట్టి బ్రహ్మాండంగా చేసినారు. ఇది గంగా జమున తహజీబ్ అంటే, ఇది సంస్కారం అంటే, భారతదేశానికే గొప్ప ఉదాహరణగా నిలిపినటువంటి మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా అభినందనీయులు. మనం అదే కీర్తిని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను ఇంకా మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరన్నీ తెలిసిన వాళ్ళు, మీ దగ్గరనే మంచి నాయకుడు ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉండే నాయకుడు ఉన్నాడు, కాబట్టి మీరందరూ కేటీఆర్ను మరొకసారి దీవించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.